శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ మంత్రజాపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం పర్వాలేదు అని చెప్పుకోవాలి అంటే మరీ అద్భుతంగా లేకపోయినప్పటికీ పర్వాలేదని చెప్పుకోవాలి విద్యాపరంగా ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు విద్యార్థులు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పటికీ టెన్షన్ ఉన్నప్పటికీ అంతిమంగా ఉద్యోగంలో సక్సెస్ అవుతారు వ్యాపారంలో పోటీ ఉంటుంది పోటీ ఉన్నప్పటికీ అంతిమంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితే ఎక్కువ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అంతిమంగా ఉద్యోగం వరిస్తుందని చెప్పుకోవాలి ఆరోగ్య రీత్యా బాగుంటుంది అంటే అనారోగ్య సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి నడువు నొప్పి వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అయినప్పటికీ అవన్నీ కూడా తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదని చెప్పుకోవాలి అంటే విపరీతమైనటువంటి ధన ఆదాయం రాకపోయినప్పటికీ అవసరానికి మాత్రం చేతిలో ధనం ఉంటుంది దానికి మాత్రం ఇబ్బంది ఉండదు విపరీత ధనాదాయం లేనప్పటికీ ధనానికి పర్వాలేదని చెప్పుకోవాలి ఎలాంటి ధన సమస్యలు లేకుండా సెప్టెంబర్ నెలలో ముందడుగు వేస్తూ ఉంటారు కుటుంబంలో చాలా వరకు ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సమస్యలు వచ్చినప్పటికీ చక్కగా మీ తెలివితేటలతో పరిష్కరించుకొని ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని మీరు అనుభవిస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కుటుంబంలో హాయిగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణమే మీకు చోటు చేసుకుంటుంది ఉద్యోగస్తులు ఎవరైనా సరే అధికారుల వల్ల సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా చిరునవ్వుతో ముందడుగు వేయండి ఆ సమస్య దానంతటదే పరిష్కారం అయిపోయి ఉద్యోగపరంగా ముందడుగు వేస్తూ ఉంటారు బంధుమిత్రులతో సంతోషాలు కనిపిస్తున్నాయి బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు మానసిక ప్రశాంతతను పొందుతారు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది మీ సంతానం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు సంతానం వల్ల మీ మనసుకు ఉల్లాసం ఉత్సాహం కలుగుతాయి సంతానం చేసే పనుల వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి శత్రువుల మీద పూర్తి ఆధిపత్యం రాదు కానీ కొంత ఆధిపత్యం వస్తుంది అంటే శత్రువులు ఏవైనా ఇబ్బందులు పెట్టినప్పటికీ మీ తెలివితేటలతో ఆ ఇబ్బందులు అధిగమిస్తారు మీ చాతుర్యంతో శత్రువులు చేసేటటువంటి ప్రయోగాలన్నీ తిప్పికొడతారు అలాగే పెద్దవారిని కలుసుకుంటారు అధికారులను కలుసుకుంటారు సాంఘికంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది మనోధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి అంతిమంగా ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవాలి అంటే మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో కొద్దిపాటి ఆవేదనలు వచ్చినప్పటికీ అంతిమంగా ఆనందాన్ని పొందుతారు అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి ఈ నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి రెండు మూడు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాడి శని దోషం ఉంది జన్మంలో శని సంచారం చేస్తున్నాడు ఏలినాటి శని దోషం పోవాలంటే మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి శనివారాలు ఎనిమిది ఒత్తుల దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మీకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి సెప్టెంబర్ నెల మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా సెప్టెంబర్ నెల మొత్తం మకర రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాస ఫలితాలను బట్టి ఏ మంత్రాలు జపించుకోవాలో ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి